స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చెమ్మకుంట పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 200 మంది రక్తదానం చేశారు. రక్తాన్ని దానం చేయడం వలన మరొకరికి ప్రాణదానం చేయడమని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు. అన్ని దానాలకన్నా రక్తదానం మిన్నా అని తెలిపారు. అమ్మ జన్మనిస్తే రక్తదానంతో ఆపదలో ఉన్న వారికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతామని తెలిపారు. రక్తం చిందించడం కాదు, రక్తం అందించడం అసలైన మానవత్వమని అన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని సూచించారు. రక్తదానం చేసిన వారికి పండ్లు అందించి కృతజ్ఞతలు తెలిపారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈనాడు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. అవసరాలకు మరి కులాలకు మతాలకు బట్టే కాదు, ఈనాడు బ్లడ్ అనేది ఒక ప్రాణపోయే టైము. మరి అప్పుడు ఎవరైనా ఇవ్వచ్చు. మరి బ్లడ్ అనేది ఇప్పటికే చాలామంది కొన్ని వ్యాధులతో ఇవ్వచ్చు, యాక్చువల్గా కావచ్చు. బ్లడ్ ఇప్పటికే దొరకలేదు. మన యువతరం అందరూ కూడా మెలకొని కూడా బ్లడ్ క్యాంప్స్ పెట్టి సేవ కార్యక్రమంలో మనం కూడా పాల్గొవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా అవసరం. 24 అవర్స్ పై 7 ఏ టైం అయినా కూడా బ్లడ్ అవసరం. కాబట్టి బ్లడ్ డొనేషన్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ఇస్తూ ఉన్నారు. ఈనాడు మా చెమ్మకుంట మున్సిపల్ పురంలో దాదాపుగా 200 మంది బ్లడ్ డొనేషన్ కూడా చేస్తూ ఉన్నారు.